వందలాది రికార్డులు చేసిన ఆశ్రిత్ తొలి ప్రయత్నంలో మాత్రం విఫలమయ్యాడు. ఆ తర్వాత పట్టు వదల్ని విక్రమార్కుడ్లా రికార్డుల వెంట పడ్డాడు. అది ఇది అని కాకుండా అన్ని రకాల పోటీల్లో పాల్గొంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎవరూ ఊహించినంత స్థాయికి ఎదిగిపోయాడు. అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో జన్మించిన ఆఫ్రిత్ కు చిన్ననాటి నుంచే రికార్డులంటే చెప్పలేనంత ఆసక్తి. అందులోనూ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలనేది చిరకాల స్వప్నం. ఎప్పటికైనా తనకంటూ ఓ గుర్తింపు రావాలని తెగతాపత్రయపడుతుండేవాడు. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తుండేవాడు. అలా ఈయనలో చిగురించిన సంకల్పం ఎన్నో రికార్డులు సృష్టించేలా చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఆఫ్రిత్ కు ఇండియన్ ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. తరచూ భారతీయ మైథాలజీని చదువుతుండేవాడు. ఈ క్రమంలో ఈయన తత్వవేత్త చిన్మయి బోధనలకు ఆకర్షితుడయ్యాడు. చిన్మయి ఉపదేశాలతో ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న ఆఫ్రిత్ మొదటిసారి 1978లో రికార్డుల వేటలో పడ్డాడు. తొలి ప్రయత్నంలోనే న్యూయార్క్ నగరంలో 24 గంటల పాటు సైకిల్ తొక్కి కాంపిటీషన్లో 3వ స్థానంలో నిలిచాడు. తక్కువ సమయంలో అతిపెద్ద ప్రాక్టీస్ లేకుండా 3వ స్థానంలో నిలిపిన ఈ కాంపిటీషన్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ఇన్స్పిరేషన్ తో ఆ తర్వాత ఎన్నో విజయాలను సాధించాడు. అపజయాలు మనలో కసిని రేపుతాయంటారు. ఆఫ్రిత్ విషయంలో కూడా అదే జరిగింది. రికార్డుల వేటలో కలిగిన తొలి ఓటమి ఆయనలో కసిని రేపింది. ఎలాగైనా వాటిని సాధించాలనే తపనను పెంచింది. అలా మొదలైన ఆరాటం 1979లో మొదటి విజయాన్ని చవిచూసేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27,000 జంపింగ్ జాబ్ చేసి ఆఫ్రిత్ ఫర్మాన్ తొలి గిన్నిస్ రికార్డును నమోదు చేశాడు.